ఇంత సుదీర్ఘ మౌనరాగం బహుశా ఎప్పుడూ వినలేదేమో. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై నెలకొన్న స్తబ్దతకు ఎండ్ కార్డ్ పడేది ఇంకెప్పుడు? అమిత్ షా, చంద్రబాబు చర్చలు జరిపి వారం దాటింది. పొత్తుపై పురోగతి ఏది? చంద్రబాబు, పవన్ మధ్య భేటీ లేదు. పవన్ ఢిల్లీ టూర్ జరగలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పొత్తు సంకేతాలు అందలేదు. అసలు పొత్తుపై ఏం జరుగుతోంది? కేడర్లో పెరుగుతున్న టెన్షన్ను తీర్చేదెవరు? ఇదిగో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, అమిత్ షాను కలిశారు. ఇంకేముంది, పొత్తు పొడిచింది. బీజేపీ అన్ని సీట్లు అడిగిందట, టీడీపీ ఇన్నే ఇస్తామన్నదట. ఇలా వారం రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు, విశ్లేషణలు చేస్తున్నారు. వాళ్ళు అలా అడిగారట, వీళ్ళు ఇలా అన్నారట, ఇలా అట అనుకోవడమే తప్ప అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. విచిత్రమేంటంటే పార్టీలు కూడా సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఏం జరిగిందో ఎవరికీ ఒక్క లీక్ కూడా రాలేదు కాబట్టి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడాక ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి సైలెంట్గా ఉండిపోయారు. రా కదలిరా మీటింగ్లను సైతం వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని వార్తలొచ్చాయి. పవన్ ఢిల్లీ వెళ్లలేదు. ఎందుకు వెళ్తారని టాక్ వచ్చిందో, ఆయన ఎందుకని డ్రాప్ అయ్యారో ఎవరికీ తెలియదు. పోనీ హైదరాబాద్ తిరిగి వచ్చాకైనా పవన్ దగ్గరికి చంద్రబాబు వెళ్లలేదు. అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును కలవలేదు. అమిత్ షాతో భేటీ తర్వాత హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు సైలెంట్గా టికెట్లపై కసరత్తు చేసుకున్నారు తప్ప ఎక్కడా ఎవరికి చిన్న లీక్ కూడా ఇవ్వలేదన్నది నిజం. హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చిన టీడీపీ అధినేత జిల్లాల వారీగా నేతలను ఇంటికి పిలిపించుకుంటూ నియోజకవర్గాల్లో జరుగుతున్న తగువలకు తీర్పులు చెబుతున్నారు. టికెట్లపై కసరత్తు చేస్తూ ఎక్కడా రెబల్స్ రగడ జరగకుండా ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ఇది చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న తాజా పరిస్థితి. అటు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్లారు. చంద్రబాబేమో ఉండవల్లిలో ఉన్నారు. ఇద్దరు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా సరే పలకరించుకోలేదు, పలకరించలేదు అని డైరెక్టుగా కూడా చెప్పడానికి కూడా లేదనుకోండి. నేరుగా కలవకపోయినా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. నిజానికి ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన మీటింగ్ వివరాలను కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే చంద్రబాబు చెప్పారని టాక్. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా పొత్తులపై నోరు విప్పలేదు. పైగా ఎవరూ పొత్తులపై మాట్లాడకూడదు, టికెట్లపై అల్లరి చేయడానికి కూడా వీళ్లేదని జనసేన నేతలు, కార్యకర్తలకు అల్టిమేటం ఇచ్చారు పవన్. జనసేన నేతలు ఎవరూ కూడా బీజేపీతో పొత్తుపై మాట్లాడడం లేదు. ఇప్పటికీ టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందనే మాట్లాడుతున్నారు గాని బీజేపీని ఇందులో కలపడం లేదు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అని అంటున్నారు తప్ప బీజేపీని కలుపుకొని మాట్లాడడం లేదు. ఇక బీజేపీ ఎప్పటిలాగే పాత పాటే పాడుతోంది. అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అంటోంది. పైగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకే రెడీ అవుతున్నామని మాట్లాడుతోంది బీజేపీ. ఒకవైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతూనే 175 నియోజకవర్గాల్లో ఒంటరి పోటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. క్లస్టర్లు అంటే 5 పార్లమెంట్ కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుని ఆ క్లస్టర్ కి సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహం ఎలాగున్నదని చెప్పి మేము సమీక్షించుకోవడానికి నేను నెల్లూరుకి వెళ్తున్నాను. పొత్తుల మీద పైన మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. మేమైతే క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేయడం మీద మా దృష్టి అంతా కూడా కేంద్రీకరించాం. మేమంతా పైన చేస్తాం. ఓవరాల్ గా పొత్తులపై ఎవరు పల్లెత్తు మాట అనడం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ టికెట్లపై కసరత్తు చేసుకుంటున్నాయి. ఉండవల్లిలో చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాట్లు సంగతి చూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఉమ్మడి జాబితాను ఉమ్మడిగా ప్రకటిస్తారనే టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ ఇప్పుడు సైలెంట్ అయింది. ఉమ్మడి మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రకటిస్తారన్నారు. దాని సంగతి అలాగే ఉంది. ఉమ్మడిగా ఒకే వేదికపై కనిపిస్తారని చెప్పుకున్నారు మొన్నటి వరకు. అది ఆగిపోయింది. ఇప్పుడు ఇంకో టాక్ వినిపిస్తోంది, ఉమ్మడిగా ఢిల్లీ వెళ్తారని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఢిల్లీకి వెళ్లి
అక్కడ బీజేపీ పెద్దలను కలుస్తారని చర్చించుకుంటున్నారు. ఇదెప్పుడు జరిగేనో క్లారిటీ లేదు. నిజానికి ఇవన్నీ నిన్న మొన్న జరగాల్సిన పరిణామాలు. దట్ మీన్ ఉమ్మడి ప్రకటనలు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనలు ఈపాటికే జరగాల్సిందే. ఏం జరిగిందో గాని, ఉండవల్లి నుంచి గాని, మంగళగిరి నుంచి గాని, అటు ఢిల్లీ నుంచి గాని ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు. ఇంతకీ ఏం జరిగినట్టు? గమనిస్తే వైసీపీలోనూ ఆ సైలెన్స్ కనిపిస్తోంది. బీజేపీ అన్ని సీట్లు అడిగింది, అందుకే పొత్తు కుదరలేదు అనేం అనడం లేదు వైసీపీ. పొత్తు కుదురుతుందని గాని, పొత్తు చర్చలు వీగిపోయాయి అని గాని వైసీపీ నేతలు కామెంట్లు చేయడం లేదు. ఎందుకంటే వైసీపీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదు కాబట్టి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వైసీపీ నేతలు ఆగేవాళ్లే కాదు. కానీ టీడీపీ జనసేనతో బీజేపీ ప్రయాణం గురించి ఆ నేతలు కూడా మాట్లాడడం లేదు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక టీడీపీ జనసేనను వెతుక్తోందని, ఇప్పుడు బీజేపీ కూడా కావలసి వచ్చిందని మాట్లాడుతున్నారే తప్ప, అసలు ఢిల్లీలో ఏం జరిగింది అనే దానిపై కామెంట్స్ చేయడం లేదు. ఇది విచిత్రం. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా, ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. గవ్వుకొని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టున్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు, 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 25 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి అనుకున్న కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 25 సీట్లు తీసుకోవాలి. సీట్ల లెక్కల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది గాని, చంద్రబాబు తన సొంత మనుషులకు కూడా అమిత్ షాతో జరిగిన మీటింగ్ వివరాలను బయటకు చెప్పలేదట. ఉండవల్లి నివాసానికి పార్టీ సీనియర్లు వెళ్లొచ్చారు, అప్పుడు కూడా అమిత్ షాతో ఏం మాట్లాడింది చెప్పలేదని చెబుతున్నారు. అందుకే టీడీపీ నుంచి ఎలాంటి లీకులు రావడం లేదు. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు ఇప్పటికీ ఎవరికి వారు సొంత ప్రకటనలు చేసుకుంటూ టికెట్ నాదే అని అనౌన్స్ చేస్తున్నారు. వచ్చేది టీడీపీ జనసేన పొత్తు అనే అంటున్నారు తప్ప ఇద్దరి మధ్య చర్చలే జరగడం లేదు. కాకపోతే ఏదో జరుగుతోంది. ఈ మౌనరాగాల వెనుక ఏదో బలమైన కారణమే ఉందనిపిస్తోంది. 14, 15, 16 తేదీల్లో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు చేయాల్సింది. కానీ ఆ పర్యటనలను వాయిదా వేసుకుని ఏ జిల్లాలకైతే వెళ్లాల్సి ఉందో ఆ జిల్లాల లీడర్లనే మంగళగిరి పిలిపించుకుని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. హెలికాప్టర్ కు పర్మిషన్ ఇవ్వలేదనేది ఓ కారణం తప్ప జిల్లాల పర్యటన వాయిదా వెనుక ఇంకేదో కారణముందని చెప్పుకుంటున్నారు. జనంలోకి వెళ్తే పొత్తులపై క్లారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అటు చంద్రబాబు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. పొత్తుల్లో ఇబ్బంది లేదనుకున్న సీట్లపై స్పష్టత ఇస్తూ నియోజకవర్గాల్లో పని మొదలు పెట్టండి అని నేతలకు చెప్పేస్తున్నారు. ఇద్దరు పోటీలో ఉన్న చోట పిలిచి మాట్లాడుతున్నారు. మొన్న ప్రకాశం నెల్లూరు జిల్లాల నేతలు ఉండవల్లి వచ్చారు. ఈ రెండు జిల్లాలు వైసీపీకి గట్టి పట్టున్నవే. మాగుంట, వేమిరెడ్డి త్వరలో టీడీపీలోకి వచ్చే అవకాశం ఉండడంతో పార్టీ క్యాడర్ డిస్టర్బ్ కాకుండా ఎలా వెళ్లాలి అనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ సస్పెన్స్ ఎంతకాలం ఉండదు. 10 తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ రావాల్సిందే. సో నాంచేందుకు టైం కూడా లేదు. 16 తేదీ నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు బయటకు రావచ్చు. అందుకే ఈ నెల 20న చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో ఇద్దరూ చర్చలు జరుపుతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నెలాఖరులోపే పొత్తులపైన, సీట్ల పంపకంపైన ఓ క్లారిటీ రాబోతోంది. ఢిల్లీ వెళ్లడానికి మరో 4-5 రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై ఎవరి ఇళ్లలో వాళ్లు కసరత్తు చేస్తున్నారు. మరి 4 రోజుల తర్వాతైనా ఈ మౌనం వీడుతారేమో చూడాలి.